సో ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు ఎవరు చెప్పని వాట్సాప్కు సంబంధించిన ఆ టాప్ 10 సీక్రెట్ ఫీచర్స్ గురించి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఒక్కసారి కనుక మీరు చూశారనుకోండి, మీకు లైఫ్ టైమ్ అనేది యూజ్ అనేది అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఒక్కసారి ఈ వీడియో చూడండి, నిజంగా మీరు నేను వదలమన్నా అస్సలు మీరు మీ లైఫ్లో అస్సలు వదిలే ప్రసక్తే ఉండదన్నమాట. సో అలాంటి రేంజ్లో ఈ టాప్ 10 ఫ్యూచర్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ఫ్యూచర్ గురించి మనం కంప్లీట్గా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకునే ముందు, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేయండి, కింద కమెంట్ సెక్షన్లో వాట్సాప్ ఫ్యూచర్స్ అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ చూడండి, మనము వాట్సాప్కు సంబంధించిన ఈ టాప్ 10 ఫీచర్స్ని యూజ్ చేయాలి అనుకుంటే మనం ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఈ అప్లికేషన్ని కనుక డౌన్లోడ్ చేసుకుంటే మీరు వాట్సాప్ని ఓపెన్ చేయవలసిన అవసరమే ఉండదన్నమాట. ప్రతి ఒక్క ఫీచర్స్ మీకు ఈ అప్లికేషన్లో రావడం జరుగుతుంది. సో అప్లికేషన్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి ట్యాప్ చేసి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు కొన్ని పర్మిషన్ గ్రాండ్గా అడుగుతుంది, అడిగేటటువంటి పర్మిషన్ని గ్రాండ్గా అలో చేసేయండి. ఈ విధంగా అలో చేసేసిన తర్వాత చూడండి, యాక్సెసిబిలిటీ పర్మిషన్ అలో చేసేయండి. దాని తర్వాత కంప్లీట్గా మనకు ఈ యొక్క అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకు టాప్ 10 ఫీచర్స్ ఉంటాయి, ప్రతి ఒక్క దాని గురించి మనము క్లియర్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, వాక్ అండ్ చాట్ మస్ట్ యూజ్ అన్నమాట. సో మీరు రోడ్లో కావచ్చు లేదా ఎక్కడైనా వెళ్తున్నప్పుడు దారి మధ్యలో మీకు మీ ఫ్రెండ్స్తో మీరు చాటింగ్ చేస్తున్నప్పుడు కింద గుంతలు అవి ఏమైనా ఉంటే మీకు కనిపించదు. సో ఈ ఫీచర్ కనుక మీరు ఆన్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఏది ఉన్నా సరే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచే కనిపిస్తుంది అన్నమాట. సో చూడండి, ఈ విధంగా పర్మిషన్ని గ్రాండ్గా అలో చేసేయండి. అలో చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఓపెన్ వాట్సాప్. ఓపెన్ వాట్సాప్ చేస్తే ఇక్కడ చూడండి, మనకు బ్యాక్గ్రౌండ్లో కింద చూడండి మనకు ఏది ఉన్నా సరే, మొబైల్ ఉన్నా, ఏది ఉన్నా, గుంతలు ఉన్నా, ఏది ఉన్నా మనకు కనిపిస్తుంది. సో అలాగే మీరు ఇక్కడ నుంచి చాటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చాటింగ్ చేస్తూ ముందు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ విధంగా ఈ ఫస్ట్ వన్ ఫీచర్ మనకు ఉపయోగపడుతుంది. సో అలాగే నెక్స్ట్ వన్ ఫీచర్ వచ్చేసి మనకు వాట్సాప్ స్టేటస్ సేవర్. సో దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ రీసెంట్గా మీరు చూసేటటువంటి వాట్సాప్ స్టోరీస్ అన్నీ మీకు ఇక్కడ స్టోర్ అనేది అవ్వటం జరుగుతుంది. అలాగే మీరు వాట్సాప్లో డౌన్లోడ్ చేసేటటువంటి స్టేటస్ అన్నీ మీకు ఇక్కడ సేవ్ అనేది అయిపోవడం జరుగుతుంది అన్నమాట, ఇక్కడ డౌన్లోడ్ సింబల్లో. ఈ విధంగా ఇది మనకు సెకండ్ వన్ ఫీచర్ ఉపయోగపడుతుంది. అలాగే థర్డ్ వన్ ఫీచర్ వచ్చేసి మస్ట్ అన్సేవర్డ్ నంబర్. సో మీ ఫ్రెండ్స్ యొక్క మొబైల్ నెంబర్ని సేవ్ చేయకుండా ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. అలాగే పైన ఏమని మెసేజ్ చేయాలనుకుంటున్నారో ఆ మెసేజ్ని పైన ఎంటర్ చేసేసి ఇక్కడ సెండ్ పైన ట్యాప్ చేసి ఆటోమేటిక్గా మీరు వాళ్ళ మొబైల్ నెంబర్ని సెండ్ చేయకుండానే వాట్సాప్లో వాళ్ళకు మెసేజ్ అనేది చేయొచ్చు అనమాట. సో అలాగే ఫోర్త్ వన్ ఫీచర్ వచ్చేసి ఫేక్ చాట్. సో ఇక్కడ నుంచి ఫేక్ చాట్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నా లేనట్టు, అలాగే లేకున్నా ఉన్నట్టు మీరు ఇక్కడ నుంచి ఫేక్ చాట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెసేజ్ బాక్స్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఏదో ఒక నేమ్ అనేది ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను సంధ్య అని ఇచ్చేస్తున్నా. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫోటో పైన ట్యాప్ చేసి మీ గ్యాలరీ నుంచి ఏదో ఒక ఫోటో అనేది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఒక ఫోటో అనేది తీసుకుంటాను ఇక్కడ నుంచి. సో ఈ ఫోటో అనేది తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫోటో అనేది మీరు ఇక్కడ నుంచి అప్లై అనేది చేసేయండి. సో ఈ ఫోటో అప్లై చేసేసిన తర్వాత ఇక్కడ ఎప్పుడు ఆన్లైన్లో ఉన్నట్టు, అలాగే ఎప్పుడు టైపింగ్ చేస్తున్నట్టు ఈ రెండింటిని ఆన్ అయితే చేసేయండి. దాని తర్వాత సేవ్ చేసేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి మీరు ఇక్కడ నుంచి వాళ్ళకి ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మెసేజ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో చూడండి, హాయ్ అని మెసేజ్ చేయొచ్చు వాళ్ళు టైపింగ్ చేస్తున్నట్టు. ఈ విధంగా ఫేక్ చాట్ అనేది ఫేక్ గర్ల్ ఫ్రెండ్ లాగా మీరు ఇక్కడ నుంచి చాటింగ్ అనేది చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ని ఫ్యాంక్ చేయడానికి ఇది ఒక మనకు బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు ఈ విధంగా చాటింగ్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే ఫిఫ్త్ వన్ ఫీచర్ వచ్చేసి వాట్సాప్ క్లీనర్. సో ఈ వాట్సాప్ క్లీనర్ ఆప్షన్ మనకు వాట్సాప్లో అయితే మనకు లేదు. సో ఈ అప్లికేషన్లో మనము ఈ దీని ద్వారా మనము వాట్సాప్లో ఉన్నటువంటి ఆల్ జంక్ ఫైల్స్ని ఇక్కడ నుంచి క్లీనప్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, టోటల్గా ఇక్కడ స్టార్ట్ పైన ట్యాప్ చేస్తే మీ వాట్సాప్లో ఉన్నటువంటి ఆల్ జంక్ ఫైల్స్ని ఇది విత్ ఇన్ సెకండ్లో క్లీనప్ అనేది చేయడం జరుగుతుంది. సో చూడండి, కంప్లీట్గా ప్రతి ఒక్క దాన్ని ఇది టోటల్గా జంక్ ఫైల్స్ని అన్నిటిని ఎంత MB ఉన్నా సరే అన్నిటిని పూర్తిగా ఇది క్లీనప్ అనేది చేసేస్తుంది. ఇది మనకు ఫిఫ్త్ వన్ ఫీచర్. అలాగే నెక్స్ట్ వన్ ఫీచర్ వచ్చేసి అసలీ ఫేసెస్. సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి మీరు ఈ విధంగా వాట్సాప్లో ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి మీరు ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మెసేజ్ అనేది చేయొచ్చు అనమాట. అసలీ ఫేసెస్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేసెస్ ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి మీరు చాటింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో అలాగే నెక్స్ట్ వన్ ఫీచర్ వచ్చేసి టెక్స్ట్ రిపీటర్.
సో ఒకే మెసేజ్ మీకు ఎన్నిసార్లు వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ మెసేజ్ ని ఇక్కడ టైప్ అనేది చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం హెలో అని టైప్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ రిపీట్స్, ఎన్నిసార్లు ఒకే మెసేజ్ రిపీట్ గా వెళ్ళాలనుకుంటే ఇక్కడ నేను 100 times ఎంటర్ చేసిన దాని తర్వాత రిపీట్ పైన ట్యాప్ చేసి ఈ విధంగా వస్తుంది మీకు లైన్ బై లైన్. సో ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని ఆన్ చేయండి, కింద న్యూ లైన్ ఆన్ చేసి ఇక్కడ రిపీట్ పైన ట్యాప్ చేసి మీకు లైన్ బై లైన్ వస్తుంది. ఇక్కడ షేర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీరు వాట్సాప్ కు షేర్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇప్పుడు నేను షేర్ చేస్తాను చూడండి. సో ఈ విధంగా ఆటోమేటిక్గా ఒక్కటే హెలో అనే పదం మీకు 100 times మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు సెండ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఒక ఫీచర్ వచ్చేసి మనకు క్యాప్షన్ స్టేటస్. సో దీనిపైన ట్యాప్ చేయండి. ఇందులో మీకు నచ్చినటువంటి బెస్ట్ లవ్ కొటేషన్ కావచ్చు, అలాగే ఫిట్నెస్ కావచ్చు, లైఫ్కి సంబంధించినవి కావచ్చు, మోటివేషనల్ కొటేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఉంటాయి. సో దీనిపైన ట్యాప్ చేయండి. అలాగే మీరు ఏదైతే నచ్చిందో మీ కొటేషన్ పైన ఇక్కడ కాపీ ఆప్షన్ పైన ట్యాప్ చేసి వాట్సాప్ ఓపెన్ చేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కు సెండ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకు క్యాప్షన్ స్టేటస్. అలాగే నెక్స్ట్ వన్ ఫ్యూచర్ వచ్చేసి టెక్స్ట్ టు ఇమోజీ. సో చూడండి, టెక్స్ట్ టు ఇమోజీ అంటే మీరు ఏదైనా మెసేజ్ మీరు టెక్స్ట్ టైప్ చేయాలంటే అది మనకు ఎమోజీ రూపంలో మనము టెక్స్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మన ఛానల్ నేమ్ ఇచ్చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ నేను జీటీ మాత్రమే ఇస్తున్నాను. సో జీటీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇమోజీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఒక ఇమోజీ అనేది సెలెక్ట్ చేసుకుంటా. ఈ ఇమోజీ సెలెక్ట్ చేశాను, దాని తర్వాత ట్రాన్స్ఫార్మ్ పైన ట్యాప్ చేసే. సో చూడండి, జీటీ మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నుంచి మీరు షేర్ పైన ట్యాప్ చేసి అలాగే ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కు ఈ విధంగా సెండ్ అనేది చేయొచ్చు అనమాట. సో చూడండి, ఈ విధంగా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకు వాట్సాప్ షార్ట్కట్. సో ఇది మనకు రేట్ అజ్ అంటే మీరు ఎన్ని స్టార్స్ ఇవ్వబోతున్నారు అనేది చూపిస్తుంది అంతే. సో అలాగే వాట్సాప్ షార్ట్కట్ అంటే చూడండి, మీరు వాట్సాప్ని ఊకి పదే పదే ఓపెన్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ మీరు దీన్ని ఆన్ చేసి మీ మొబైల్లో ఉన్నటువంటి మీ మొబైల్ని జస్ట్ మీరు ఈ విధంగా షేక్ చేస్తే చాలు, జస్ట్ ఈ విధంగా ఊపితే చాలు, ఆటోమేటిక్గా వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో అలాగే వాట్సాప్ గ్యాలరీ. సో ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే చూడండి ఇంతకుముందు మనం ఆల్ ఫైల్స్ని క్లీన్ అనేది చేసేసాం కదా. సో ఇక్కడ మీకు వచ్చేటటువంటి వాట్సాప్ వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అలాగే వాట్సాప్ ఇమేజెస్ కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు కనిపిస్తాయి అనమాట. సో మీకు వాట్సాప్లో ఎవరు ఫోటోస్ సెండ్ చేసినా సరే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ఫొటోస్ ఇక్కడ కనిపిస్తాయి. వాట్సాప్ వీడియోస్ కూడా ఇక్కడే మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ఈ అప్లికేషన్ చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. సో ఈ ఫ్యూచర్లో మీకు ఏ ఫ్యూచర్ నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.